రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్లో బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ మన రైట్ టు బిడ్డ, అవును, సో ఆయన గేమ్ ఆడతారు అనుకున్నాం కానీ ఏమో లవ్ ట్రాక్, రితిక మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా, దానిపై మీ ఒపీనియన్ ఏందన్న? అంటే నాకు లవ్ ట్రాక్ అనిపిస్తుందా? లవ్ ట్రాక్ అది ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన వాళ్ళు వదిలిన బిగ్ బాస్ వదలరు, ప్రతి సీజన్ లో చూసుకుంటూ వస్తున్నాం కదా, ఇంకా వాళ్ళ ట్యూన్స్ అన్ని వేసి వాళ్ళిద్దరు మొత్తం కావాల్సిన ఒక ఏదో ఒకటి పెట్టి లవ్ ట్రాక్ అని మారుస్తారు. నాకు ఆయన ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినప్పుడు అంత ఫాలోయింగ్ ఉంది కదా, రైతు బిడ్డనే కదా జెన్యున్ గా ఉంటది అనేసి ఒక పక్క ఒపీనియన్ ఉండింది, ఇంత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండి ఈయన 4 ట్రాక్టర్లు పెట్టుకుని ఈయన రైతు బిడ్డ అయిందన్న ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట. ఆ రెండు నిన్న చూసిన ఎపిసోడ్ లో నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఆయన జెన్యున్ అనిపించింది నాకు, తెలివి లేదు ఎక్కువగా, ఈ లవ్ ట్రాక్ లో దొరికిపోయినాడు, తెలుగునాడు ఎప్పుడు కానీ దొరికిపోడు, దొరికిపోయినాడు అంటే ఆయన జెన్యునిటే, కానీ అలాంటి పర్సన్ టైటిల్ కొడతాడు అని ఒక థాట్ వచ్చింది అనమాట. ఎందుకంటే చాలా మైండ్ గేమ్ కావాలి, చదువుకోవాలి, అన్నీ చూస్తారు కదా, ఒక గెలవాలి అంటే మాత్రం వాడు అన్నిట్లోనూ ఉండాలి, ఎడ్యుకేషన్ లో ఉండాలి, ఆడాలి, గేమ్ ఆడాలి, కానీ ఎక్కడో ఆయన అవుతాడేమో అనిపిస్తుంది అనమాట. బిగ్ బాస్ కి గేమ్ ఆడనికి వచ్చిన లవ్ ట్రాక్ చేంజ్ అనిపించింది, మనం నిన్న చూపించింది ఒక ఎపిసోడ్ కే, మనం అంత పెద్దగా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేం కదన్న, గేమ్ లవ్ అని మనం ఫిక్స్ అవ్వలేం, ఇంకొక 2-3 ఎపిసోడ్లు ఉంటాయి కానీ అంటే లవ్ నిన్నైతే లవ్ లాగే అనిపించింది, నిన్నైతే అది లవ్ గానే అనిపించింది, అంటే అందరిని కాకుండా ఈమె రతి నచ్చిందేమో మేబీ ఆయన, అంటే ఇద్దరు రైతు బిడ్డ అని మాట్లాడుకున్నారు అంట, సో దాని వల్ల వాళ్ళు చూపించిన ప్రకారం అది లవ్ అలాగే పోతుంది, అది మళ్ళీ ఫ్రెండ్షిప్ ఎందుకన్నా, ఆయన అంత మంచిగా నాకు ఈ అమ్మాయి నచ్చిన పాయింట్ అవుట్ చేసి మరీ చెప్పినప్పుడు అది లవ్ గానే కన్వర్ట్ అవుతాయి. లాస్ట్ టైం బిగ్ బాస్ లో ఇట్లా డ్రెస్ లు వల్గర్ వేసుకోవడం అంటే డ్రెస్ లిప్పి జిమ్ చేయడం అవి ఇట్లా కేసులు కూడా అయినా, సో అదే పనిగా మళ్ళీ సేమ్ అదే స్టార్ అదే చేస్తున్నారు బిగ్ బాస్ లో, అటు ప్రిన్స్ యావర్ అండ్ అతను డాక్టర్ డాక్టర్ కూడా అదే విధంగా షర్ట్ ఇప్పి చూపించడం డాక్టర్ అర్థం కావట్లేదు.